బెలీ డాన్స్ తో అదరగొడుతోంది బేబమ్మ, వైరల్ అవుతోంది ప్రస్తుతం బేబమ్మ వీడియో. సో కృతి శెట్టి మరి చాలా చిన్న ఏజ్ లోనే అడుగు పెట్టిందని ఇంకా ఆమెను అలాంటి ఒక ఫ్రూటీ బేబీగానే చూస్తున్నారు, కానీ దానికి మంచి అవకాశాలు అయితే ఇంకా రాలేదని, ఎలాగైనా సరే తనని బాగా తీసుకురావాలని అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సక్సెస్ సాధించాలని పాపం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఎలా సక్సెస్ అవుతాయా లేదా అనేది మాత్రం టెన్షన్ గా ఫీల్ అవుతోంది. అందుకే చేసే అవకాశాల్లో తనకి పేరు ప్రఖ్యాతలు అయితే పెద్దగా రాకపోయినా ఉప్పెన ఫేమ్ ని మాత్రం ఆమె కంటిన్యూ చేయాలని అయితే చూస్తోంది. అందుకే కృతి శెట్టి అందాల ఆరబోతకి సైతం ఈ మధ్య సిగ్నల్ ఇచ్చేసింది. ఏకంగా ఆమె చేసినటువంటి శ్యామ్ సింగరాజ్ సినిమాలో సో ఎంతో చక్కగా రొమాంటిక్ సీన్స్ అయితే ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టుకుని అనుకుంది, కానీ ఆ సినిమా మాత్రం ఒక మించి హద్దులు దాటి బోల్డ్ సన్నివేశంలో నటించింది. బంగారరాజు సినిమాతో అయితే హ్యాట్రిక్ పూర్తి చేసింది, కానీ మరి ఆ తర్వాత మాత్రం ఎందుకో ఆమెకు మంచి లక్ కలిసి రాలేదు. మాచల్ల నియోజకవర్గం కానీ, ఆ తర్వాత ఆమె చేసినటువంటి రామ్ తో వారియర్ కానీ, చైతన్యతో కస్టడీ కానీ డిజాస్టర్ అయిపోయింది. అందుకే ఇప్పుడు తాజాగా బేబమ్మ మలయాళంలో ఒక పాన్ ఇండియా సినిమాలో చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ ఫోటోషూట్స్ కొన్ని రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక బెలీ డాన్స్తో అయితే మరి కుర్రకారుని మతిపోగొట్టేస్తోంది. సో ఫస్ట్ టైం తన నడుముని బొంగరంలా తిప్పేస్తూ బీచ్ లోని అరబిక్ కొత్త సాంగ్ కి మరి బెలీ డాన్స్ చేస్తోంది. సో ఈ వీడియో చేసిన డాన్స్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. సో బేబమ్మ పర్వాలేదే, బాగానే ట్రై చేసిందే అంటున్నారు. సో ఇప్పటికైతే ఓకే, కానీ ఇంకా ఎలా చేస్తుంది, దానికి ఇంకా బాగానే ట్రై చేస్తుంది, అవకాశాల కోసం ఇంకా అప్పుడేం అయిపోలేదు, ఇంకా టైం ఉందిలే అంటూ ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. సో జస్ట్ ఇప్పటికే కదా కెరీర్ స్టార్ట్ చేశారు, ఇంకా చాలా ఉందిలే, ఇప్పుడే అందరి హీరోలతో చేసేయాలనుకుంటే కష్టం కదా అంటున్నారు. కాబట్టి కృతి శెట్టికి మంచి ఫ్యూచర్ అయితే ఉంది, మంచి డాన్సర్గా అయితే ఇప్పుడు పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నట్టుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అంటూ అభిమానులు అయితే కామెంట్లు చేస్తున్నారు.